హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో టీఎస్ఆర్జేసీ 2024కి సంబంధించి ఎంపీసీ పేపర్ అయితే పేపర్కి సంబంధించిన కీ అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. టోటల్ 150 క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా స్కోర్ చెక్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఇప్పటి వరకు కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. మీకు పాలిటెక్నిక్ ఎంజేపీకి సంబంధించినటువంటి వీడియోస్ కూడా అందుబాటులో ఉంచాను. ఓకేనా? పార్ట్ 1 ఫస్ట్ జనరల్ ఇంగ్లీష్ ఉంది. ఇందులో 50 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, కైలాష్ ఈజ్ అండ్ డాష్ హీ డివోట్స్ హిస్ సర్వీస్ అండ్ వెల్త్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ మ్యాన్ క్యాండ్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అని ఉంది. సో దీనికి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫిలాంథ్రపిస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. మై ఫ్రెండ్ మెహతా ఈజ్ ద డాష్ ఆఫ్ ఏ డిగ్రీ. సో దీనికి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రిన్సిపల్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. విపుల్ ఈజ్ వెరీ సెన్సిటివ్ అండ్ హీ షోస్ లవ్ అండ్ సింపతి ఫర్ ద పీపుల్ హూ ఆర్ సఫరింగ్. చూస్ ద అప్రోప్రియేట్ అడ్జెక్టివ్ ఫర్ ద అండర్లైన్డ్ ప్రైస్ అని ఉంది. సో దీనికి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, కంపాసినేట్. కంపాసినేట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, ద సీ ఈజ్ స్టోమీ. సో ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. సో దీనికి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, అడ్జెక్టివ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, a dash has been set up by the government to study the problem of women empowerment. Choose the appropriate word. So then option 3 is the right answer, committee. Question number 6, how do you spell the word? Option 1 is the right answer, accommodation. Okay na? Next 6 aipoyina 7 to 11 passage ichadu. So 7th question nunchi chuste, 7th one, the greatest problem that the కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ ఫేస్ ఇట్ దట్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, దే కెన్ నాట్ వార్మ్ అప్ దేర్ బాడీ ఆన్ దేర్ ఓన్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, ఆల్ క్రియేచర్స్ నీడ్ డాష్ ఫర్ సర్వైవల్. సో దీనికి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫుడ్. క్వశ్చన్ నెంబర్ 9, ద డైనోసర్స్ హ్యావ్ డిసప్పేర్డ్ వేరియస్ ద క్రొకోడైల్స్ హ్యావ్ సర్వైవ్డ్ బికాస్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, they could not live on land as well as in water. So next question number 10, choose which is false according to the passage. So option 2 is the right answer, dinosaurs are comfortable in deep snow. Okay na? Next next question chuste, question number 11 chudandi. The word adapt here means, option 3 is the right answer, adjust. Adjust is the right answer. So next question chudam friends. ఇక్కడ 12 to 16 వచ్చి మనకు మళ్ళీ ప్యాసేజ్ ఇచ్చారు. అంటే ఇక్కడ మొత్తం ఫిలింగ్ ద బ్లాంక్స్ ఇచ్చారు 12-13 అని చెప్పేసి. వాటికి ఒకసారి ఆన్సర్ చూస్తే, 12th క్వశ్చన్కి ఆన్సర్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, లివ్. నెక్స్ట్ 13th వన్కి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆఫ్. 14th వన్కి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, స్టాండింగ్. నెక్స్ట్ 15th వన్కి 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, విత్. 16th వన్కి 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, యాన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 to 21 ఆల్సో ప్యాసేజ్ ఇచ్చారు. సో మొత్తం దాన్ని రీడ్ చేసి మధ్యలో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని ఫిల్ చేయాలి. 17th క్వశ్చన్కి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, వర్ ఆర్. అండ్ 18th క్వశ్చన్కి 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, లివ్డ్ లెఫ్ట్. 19th క్వశ్చన్కి 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫర్ ఆఫ్. 20th క్వశ్చన్కి 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇన్ఫైనైట్ ఇన్ఫినిటీ. 21 క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఈజ్ వేర్, విచ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22, ఎన్ ఓల్డ్ మ్యాన్ డైస్ ఆఫ్ నేచురల్. సో దీనికి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, కాసెస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23, మే ఈజ్ ద హాటెస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్. ఐడెంటిఫై ద డిగ్రీ ఆఫ్ ద అడ్జెక్టివ్. సో దీనికి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, సూపర్లేటివ్. క్వశ్చన్ నెంబర్ 24 చూడండి, స్వాతి ఈజ్ ఏ ప్లాసిడ్ ఉమెన్. సో రైట్ ద యాంటోనిమ్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, నాయిసీ. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25, ఐ ఆమ్ ఫౌండ్ డాష్ మ్యూజిక్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ ప్రపోజిషన్. సో దీనికి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆఫ్. క్వశ్చన్ నెంబర్ 26, యూ రిపోర్ట్ ప్రాజెక్ట్ హ్యావ్ కంప్లీట్ యువర్ అరేంజ్ టు మేక్ ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ ప్రాజెక్ట్ రిపోర్ట్. సో క్వశ్చన్ నెంబర్ 27, ఇందిరాగాంధీ వాజ్ డాష్ బై హర్ బాడీ గార్డ్స్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, అసాసినేటెడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28, రాజు ఈజ్ యువర్ బ్రదర్ ఇన్ రవి. నో, చూస్ ద అప్రోప్రియేట్ రెస్పాన్స్ ఆఫ్ రవి.
ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, హీ ఇజెంట్. క్వశ్చన్ నెంబర్ 29, టైమ్ ఈజ్ మనీ, ద లిటరసీ డివైస్ యూజ్డ్ ఈజ్ డాష్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, మెటాఫోర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30, ద మ్యాన్ డాష్ ఈజ్ హానెస్ట్ ఈజ్ ట్రస్టెడ్. సో చూస్ అప్రోప్రియట్ రిలేటివ్ ప్రొనౌన్. క్వశ్చన్ నెంబర్ 30కి 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, హూమ్. క్వశ్చన్ నెంబర్ 31, చూస్ అడ్వర్బ్ ప్లస్ ఆఫ్ టైమ్ ఫ్రమ్ ద ఫాలోవింగ్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, యూ కెన్ గో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32, చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్. దీనికి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇంద్రా టోల్డ్ దినేష్ ఐ డోంట్ వాంట్ టు గో టు ఢిల్లీ. సో క్వశ్చన్ నెంబర్ 33, కార్తీక్ ఈజ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ డాష్ 10 ఇయర్స్. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ అప్రోప్రియట్ వర్డ్. క్వశ్చన్ నెంబర్ 3 ఇస్ ద రైట్ రైట్ ఫర్. క్వశ్చన్ నెంబర్ 34, హీ సర్చ్డ్ ఫర్ హిస్ మిస్సింగ్ రింగ్ ఇన్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్. ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఐడియం. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, హీ సర్చ్డ్ ఎవ్రీవేర్. సో ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ 35, ప్రివెన్షన్ ఈజ్ డాష్ దెన్ క్యూర్. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ అప్రోప్రియట్ వర్డ్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, బెటర్. 36 క్వశ్చన్ చూడండి, దిస్ ఈజ్ ద వాచ్ డాష్ వాజ్ గిఫ్టెడ్ బై మై ఫాదర్. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ వర్డ్. దీనికి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, విచ్. క్వశ్చన్ నెంబర్ 37, పి పబ్లిక్ లైబ్రరీస్ క్యూ ఆర్ నాట్ వెల్ ఈక్విప్డ్ ఆర్ ద ఫ్యూ ఎస్ దట్ వీ హ్యావ్. ద ప్రాపర్ సెంటెన్స్ టు ఫార్మ్ ఏ సెంటెన్స్ షుడ్ బి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆర్ పిఎస్క్యూ. క్వశ్చన్ నెంబర్ 38, ఓన్లీ డాష్ లేడీస్ అటెండెడ్ ద మీటింగ్, చూస్ ద అప్రోప్రియట్ వర్డ్. సో ద ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎ ఫ్యూ. క్వశ్చన్ నెంబర్ 39, ద స్టూడెంట్స్ వర్ వాచింగ్ ఎ డ్యాన్స్ ప్రోగ్రామ్, ద పాజిటివ్ ఫార్మ్ ఈజ్ డాష్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఈజ్ బీయింగ్ వాచ్డ్ బై ద స్టూడెంట్స్. క్వశ్చన్ నెంబర్ 40, సతీష్ సెడ్, ఐ ఆమ్ రీడింగ్ ఎ నావెల్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, సతీష్ సెడ్ దట్ he was reading a novel. Question number 41, manager, can you handle the responsibility? Soumya dash, choose the appropriate response of Soumya. Option 4 is the right answer, yes I can. Question number 42, you can buy many things, you cannot buy happiness. The two sentences can be combined as, so option 4 is the right answer, though you can buy many things, you cannot buy happiness. So 42 key ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ 43 చూస్తే, ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్, కంప్లీట్ ద సెంటెన్స్ విత్ ఎ సూటబుల్ ఆప్షన్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, ఐ వుడ్ ఫ్లై. క్వశ్చన్ నెంబర్ 44, ఎంఎస్ స్వామినాథన్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు స్టడీ అండ్ డెవలప్డ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా, చూజ్ అప్రోప్రియట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద అండర్లైన్ పార్ట్. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, పియనీర్. క్వశ్చన్ నెంబర్ 45, ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ డాష్, చూస్ ద కరెక్ట్ ప్రైస్ టు కంప్లీట్ ద ప్రొవెర్బ్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, జాయ్ ఫర్ ఎవర్. క్వశ్చన్ నెంబర్ 46, ఐ నో ఇట్స్ డిఫికల్ట్ బట్ డోంట్, చూస్ ద కరెక్ట్ ప్రైస్ ఆల్ వర్బ్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, గివ్ అప్. క్వశ్చన్ నెంబర్ 47, ఈచ్ వన్ ఆఫ్ అస్ డాష్ గివెన్ అన్ ఆపిల్, చూస్ ద అప్రోప్రియట్ వర్డ్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, వాస్. 48, I am not guilty dash, add appropriate question tag, so aren't I. Question number 49 chuddam, 49, Pranay can speak on any topic ranging from dash to sports, science, religion, etc. Choose the correct word. Option 2 is the right answer, politics. And question number 50, last question, Kalidas is dash Shakespeare's of India, చూస్ ద కరెక్ట్ ఆర్టికల్. సో దీనికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, ద. సో ఇవి ఇంగ్లీష్ క్వశ్చన్స్ అండి, 1 to 50 క్వశ్చన్స్కి ఆన్సర్ చూసారు. నెక్స్ట్ పార్ట్ 2 వస్తుంది. పార్ట్ 2 వచ్చేసి మనకు మ్యాథ్స్ బిట్స్ ఉంటాయి. సో మ్యాథ్స్ కూడా మళ్ళీ 50 క్వశ్చన్స్, అదేవిధంగా నెక్స్ట్ ఫిజికల్ సైన్సెస్ కూడా 50 క్వశ్చన్స్, టోటల్ 150 క్వశ్చన్స్ ఆన్సర్స్ మీకు ఇక్కడ నేను అందుబాటులో ఉంచాను, చూడండి. నెక్స్ట్ పార్ట్ 2 మ్యాథమెటిక్స్. సో 51 క్వశ్చన్ చూస్తే, అంకశ్రేణి 15, 9, -3, -9, సో ఆన్లో ఉండని పదం ఏదని ఇచ్చాడు. దీనికి ఆప్షన్ 5 ఇస్ ద ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, -124 ఇందులో ఉండదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 52,
5 సంవత్సరాల క్రితం తండ్రి వయస్సు కొడుకు వయసుకు 7 రెట్లుగా ఉండెను. 5 సంవత్సరాల తర్వాత తండ్రి వయస్సు కొడుకు వయసుకు 3 రెట్లు అగును. కొడుకు ప్రస్తుత వయస్సు సంవత్సరాల్లో ఎంత అంటే దీనికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, 10 ఇయర్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. ఒక పరీక్షలో 50 బహులచ్ఛిక ప్రశ్నలు కలవు. ప్రతి సరి అయిన జవాబుకు 3 మార్కులు ఇవ్వబడతాయి మరియు తప్పునకు 1 మార్కు తీయబడుతుంది. స్నేహ అన్ని ప్రశ్నలకు జవాబులు రాసి 130 మార్కులు తెచ్చుకుంది. ఆయన స్నేహ సరిగ్గా రాసిన జవాబుల సంఖ్య ఎంత అన్నాడు. సో దీనికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, 45. క్వశ్చన్ నెంబర్ 54. ఒక తరగతి గదిలో ఒక బెంచ్ మీద 4 విద్యార్థులు కూర్చుంటే 3 బెంచ్లు ఖాళీగా మిగులుతాయి. అదే ముగ్గురు విద్యార్థులు ఒక బెంచ్ మీద కూర్చుంటే 3 విద్యార్థులు నిలబడి ఉండవలసి వచ్చిన ఆ తరగతిలో ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, 48. క్వశ్చన్ నెంబర్ 55. ఒక అంకశైలిలోని మొదటి 14 పదముల మొత్తం 1050 మరియు మొదటి పదం 10 అయినా దాని 18వ పదం ఎంత అంటే దీనికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, 180. క్వశ్చన్ నెంబర్ 56. 7 సెంటీమీటర్ల వ్యాసార్థము మరియు 90 డిగ్రీల కోణం గల సెక్టార్ వైశాల్యం ఎంత అంటే దీనికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, 38.5 చదరపు సెంటీమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 చూడండి. ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ మరియు వాటి వైశాల్యాలు వరుసగా 16 చదరపు సెంటీమీటర్లు మరియు 20 చదరపు సెంటీమీటర్లు. ఈఎఫ్ ఇదికోస్ 2.5 సెంటీమీటర్స్ అయిన బీసీ విలువ ఎంత అంటే దీనికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, 2 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58 చూడండి. 25 మీటర్స్ పొడవు గల నిచ్చెన 20 మీటర్ల ఎత్తునున్న భవనంపై కొనకు ఆనించబడింది. నిచ్చెన పాదం నుండి భవనానికి మధ్య గల దూరం మీటర్లో ఎంత అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, 15 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. లాగ్ 0.001/10 ఈజ్ ఈక్వల్స్ అంటే దాని విలువ ఎంత అంటే దీనికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది అండి, మైనస్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60 చూస్తే 0 < θ > 90° సెక్టీటాని కాట్ టీటాలో వ్రాయగా సెక్టీటా ఈజ్ ఈక్వల్స్ అంటే దీనికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, √1 + cot² θ / cot θ. నెక్స్ట్ క్వశ్చన్ 61. cos θ ఈజ్ ఈక్వల్స్ 3/5, θ > 90° అయినా cosec θ విలువ ఎంత అంటే దీనికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, 5/4. 62 క్వశ్చన్. x1, x2, x3, x4, x5 ల సగటు x అయినా 7x1, 7x2, 7x3, 7x4, 7x5 యొక్క సగటు ఎంత అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, 7x. క్వశ్చన్ నెంబర్ 63. వర్గీకృత దత్తాంశంకు బావలకంను కనుగొనుటకు సూత్రము అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, L + F1 - F0 / 2F1 - F0 - F2 × H. క్వశ్చన్ నెంబర్ 64. 1.5 మీటర్స్ ఎత్తుగల ఒక బాలుడు ఒక టవర్ పాదం నాకు 20 మీటర్ల దూరం నుండి టవర్ పైభాగం 60° ఊర్ధ్వకోణంతో గమనించిన టవర్ ఎత్తు మీటర్లలో ఎంత అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, 36.14. క్వశ్చన్ నెంబర్ 65. 2 ఏకకేంద్ర వృత్తాల వ్యాసార్థాలు 13 సెంటీమీటర్లు మరియు 5 సెంటీమీటర్లు. బాహ్యవృత్తం యొక్క అంతర వృత్తానికి స్పర్శరేఖ అయిన దాని పొడవు సెంటీమీటర్లలో అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, 24 సెంటీమీటర్స్. క్వశ్చన్ నెంబర్ 66. బాహ్య బిందువు నుండి ఒక వృత్తానికి గీయగలిగిన స్పర్శరేఖల సంఖ్య ఎంత అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, 2. క్వశ్చన్ నెంబర్ 67. A = set(x)(2)(n), n = w, n < 5. సమితి ఏని రోస్టర్ రూపంలో రాయగా దీనికి ఆప్షన్ ఏ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, set(1, 2, 4, 8, 16. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68 చూద్దాం. 2 వరుస ధనబేసి పూర్ణాంకాల వర్గాల మొత్తం 290 అయినా ఆ సంఖ్యలు ఏవి అన్నాడు. సో దీనికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, 11, 13 అవుతాయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69 చూస్తే, ఒక చెక్క దీర్ఘఘనం యొక్క కొలతలు 4 సెంటీమీటర్స్ × 3 సెంటీమీటర్స్ × 2 సెంటీమీటర్స్. అందునుండి చెక్కగలిగిన అతిపెద్ద భూమి గల శంకు యొక్క వ్యాసార్థం ఎంత అన్నాడు. సో దీనికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, 1.5 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. ఒక గోళం యొక్క ఉపరితల వైశాల్యం 616 చదరపు సెంటీమీటర్స్ అయినా గోళం యొక్క వ్యాసం ఎంత అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, 14. క్వశ్చన్ నెంబర్ 71. 7 సెంటీమీటర్ల ఎత్తు మరియు 2 సెంటీమీటర్ల వ్యాసార్థం గల స్థూపం యొక్క ఘన పరిమాణము ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, 88. క్వశ్చన్ నెంబర్ 72. P3, 7, Q2, K బిందువుల గుండా వెళ్ళే రేఖ వాలు 3 అయినా K విలువ దీనికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, 4. క్వశ్చన్ నెంబర్ 73.
ఏబిసిడి యొక్క సమాంతర చతుర్భుజము ఏబి కామా సిడిలో ఎక్స్ అక్షానికి సమాంతరాలు. డి శీర్షం వైఅక్షంపై ఉన్నది. శీర్షం ఏ నిరూపకాలు -2, 3 మరియు సి నిరూపకాలు 7, 5 అయిన బి నిరూపకాలు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, 5, 3 అవుతుందండి. 5, 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74 చూస్తే 4, 7, 10, 13 సోన్ 502 మరియు 1, 8, 15, 22 సోన్ 498 రెండు అంక స్టడీలు. ఈ రెండు అంక స్టడీలో గల ఉమ్మడి పదముల సంఖ్య ఎంత అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, 23. అండ్ క్వశ్చన్ నెంబర్ 75, రెండు పరిమిత సమితులు ఏ మరియు బిలు వియుక్త సమితులు. నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఇదికో 7, నంబర్ ఆఫ్ ఏ మైనస్ బి ఇదికో 6 అయినా నంబర్ ఆఫ్ బి ఇదికో డాష్. సో దీనికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, 1. క్వశ్చన్ నెంబర్ 76, ఒక దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం పి ఆఫ్ ఎక్స్ ఇదికో x³ + 2x² - 5x - 6 బహుపదిలో నిర్వచించబడవాలనన్న ఎక్స్కు సాధ్యమయ్యే అన్ని వాస్తవ విలువలు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, ఎక్స్ గ్రేటర్ దెన్ 2. క్వశ్చన్ నెంబర్ 77, ఆల్ఫా కామా బీటాలు వర్గ బహుపది పి ఆఫ్ ఎక్స్ ఇదికో x² - 4x - 5 యొక్క శూన్యాలు అయిన ఆల్ఫా కామా గామాలు వర్గ బహుపది జి ఆఫ్ ఎక్స్ ఇదికో x² - x - 2 యొక్క శూన్యాలు అయిన ఆల్ఫా బీటా గామా విలువలు అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, ఆల్ఫా ఇదికోస్ -1, బీటా ఇదికోస్ 5, గామా ఇదికోస్ 2. క్వశ్చన్ నెంబర్ 78, 2x + 3y = 7 మరియు kx + 12y = 9 రెండు సమాంతర రేఖలు అయిన k విలువ. సో దీనికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, 8. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79, ఘన బహుపది x³ - 3x² + x + 1 యొక్క శూన్యాలు a-b, a, a+b అయిన ఏ విలువ. సో దీనికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, 1. క్వశ్చన్ నెంబర్ 80, ఏ మరియు బిల జతకు అనుగుణంగా క్యూ మరియు ఆర్లు ఏకైక పూర్ణ సంఖ్యలు వ్యవస్థమై a=bq + r అయిన ఆర్ విలువ ఎంత అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, 0 > r = b. క్వశ్చన్ నెంబర్ 81, ఏను ఒక ధన సరిపూర్ణ పూర్ణాంకం అయిన 9n లో ఒకట్ల స్థానంలో గల అంకె ఎంత అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, 1. క్వశ్చన్ నెంబర్ 82, వర్గ బహుపది x² - 4x + 5 యొక్క శూన్యాల మొత్తము. దీనికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83, ఒక గుణశ్రేణి యొక్క మొదటి మూడు పదాలు 1r² దాని మధ్య పదంను రెట్టింపు చేసిన అంకశ్రేణి ఏర్పడుతుంది. ఈ విధంగా గల గుణశ్రేణుల సంఖ్య ఎంత అంటే దీనికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, 1. ఎం లాగ్ √x base x = 1 x > 0 అయిన ఎం విలువ. సో దీనికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, 2. క్వశ్చన్ నెంబర్ 85, ఏ మరియు బిలు పరిమిత సమితులు a సబ్సెట్ b అయిన నంబర్ ఆఫ్ ఏ మైనస్ నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్. సో దీనికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, n(π). క్వశ్చన్ నెంబర్ 86, రెండు పాచికలను యాదృష్టికంగా దొరికించిన వాటిపై వచ్చు రెండు సంఖ్యలు కూడా ప్రధాన సంఖ్యల ఒకటకు సంభావ్యత. దీనికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, 1/4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87 చూస్తే, ఆల్ఫా కామా బీటాలు cx² + bx + a = 0 యొక్క మూలాలు అయిన వర్గ సమీకరణము a(x+1)² + b(x+1)c = 0 యొక్క మూలాలు. సో దీనికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, 1 - α/α, 1 - β/β. సో దిస్ క్వశ్చన్ నెంబర్ 88, ఒక తరగతిలో 25 విద్యార్థులు గలరు. వారిలో 13 ఒక్కొక్కరు 4 పుస్తకాలు తెచ్చారు మరియు 9 ఒక్కొక్కరు 7 పుస్తకాలు తెచ్చారు. మిగతా విద్యార్థులు కనీసం ఒక్క పుస్తకమైనా తెచ్చారు. మిగతా వారిలో ఏ ఇద్దరు ఒకే సంఖ్యలో పుస్తకాలు తేలేదు. తరగతి గదికి విద్యార్థులు తెచ్చిన పుస్తకాల సగటు గల ధన పూర్ణాంకమైన మిగతా వారు తెచ్చిన మొత్తం పుస్తకాల సంఖ్యకు సాధ్యమయ్యే కనిష్ట విలువ. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, 10. 89, ఒక సంచిలో 3 నీలిరంగు బంతులు, 2 తెలుపు రంగు బంతులు, 7 ఎరుపు రంగు బంతులు మరియు 4 నారింజ రంగు బంతులు కలవు. అందులో యాదృశ్యం ఒక బంతిని తీసిన అది నీలి బంతు బంతి కాకుండా ఉండే సంభావ్యత. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, 13/16. క్వశ్చన్ నెంబర్ 90, ఇఫ్ p(e = 0.07 అయిన p(e) ఎంత అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, 0.93. క్వశ్చన్ నెంబర్ 91, ఒక ఘనం యొక్క భుజము 10% పెంచిన దాని ఘన పరిమాణం పెరుగు శాతం అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, 33.1%. 92 క్వశ్చన్ నెంబర్, 5, -2, 1, 5 మరియు k, 3 శీర్షాలుగా గల త్రిభుజ వైశాల్యం 8 చదరపు యూనిట్లు అయిన కే విలువ. సో దీనికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, -1/7. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93 చూస్తే, ఒక గాలిపటం భూమి నుండి 60 మీటర్ల ఎత్తులో ఎగురుచున్నది. దాని దారం క్షితిజ సమాంతర రేఖకు 60 డిగ్రీల కోణంతో ఉన్న దారం పొడవు. సో దీనికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, 69.28 meters. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94 చూస్తే, పక్క పటంలో ఏసీ యొక్క మధ్య బిందువు డి అయిన 5 EC = AC EF
parallel to DB aina EF by FB is equals option 4 is the right answer 2/3. క్వశ్చన్ నెంబర్ 95. 23 రాశుల మధ్యగతం 15గా ఇవ్వబడింది. తర్వాత రెండు రాశులు 10 మరియు 22లు చేర్చబడ్డాయి. అయినా ఆ కొత్త దత్తాంశం యొక్క మధ్యగతము ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ 15. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96 చూద్దాం ఫ్రెండ్స్. 3 అంకెల సంఖ్యలు 100 నుండి 120 వరకు కార్డులపై రాయబడ్డాయి. యాదృచ్ఛికంగా ఒక కార్డును తీసిన దానిపై ఉన్న సంఖ్య యొక్క అంకెలు విభిన్నంగా ఉండు సంభావ్యత ఎంత అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ 3/7. 97th. వర్గ సమీకరణం బిఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 యొక్క విచక్షణి. దీనికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ ఏ స్క్వేర్ మైనస్ 4bc. క్వశ్చన్ నెంబర్ 98. ఏ 0, 0, బి ఏ 0, సి ఏ 0, 7 శీర్షాలుగా గల త్రిభుజ వైశాల్యం అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ 1/2 ఏ స్క్వేర్. క్వశ్చన్ నెంబర్ 99. పీ కాస్టీటా ప్లస్ క్యూ సైంటీటా ఇది కోస్ట్ క్యూ అయినా క్యూ కాస్టీటా మైనస్ పీ సైంటీటా విలువ. సో దీనికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ పీ. నెక్స్ట్ 100 క్వశ్చన్. సైన్ 16 ఇంటూ కొసెక్ 56 ఇంటూ కొసెక్ 34 ఇంటూ సెక్ 74 ఇంటూ కాస్ 56 ఇంటూ కాస్ 34 ఇది కోస్ట్ కే అయినా కే విలువ ఎంత అంటే సో దీనికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ 1. ఓకేనా? సో దీంతో మ్యాథ్స్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ పార్ట్ 3కి వెళ్తే ఫిజికల్ సైన్సెస్ ఉంటుంది. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ 101. క్రింది వాణిలో ఏది గ్రూపులలో పైనుండి క్రిందికి తగ్గుతుంది అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ రుణ విద్యుతాత్మకత. క్వశ్చన్ నెంబర్ 102. అష్టక విన్యాసాన్ని పాటించని జడవాయు ఏది అంటే దీనికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ హీలియం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 103 చూద్దాం. 103 చూస్తే N2 అణు ఏర్పాటులో ఉండే సిగ్మా పై బంధాల సంఖ్య ఎంత అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ 1, 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 104. క్రింది ఏ సమ్మేళనం అధిక బంధకోణాన్ని కలిగి ఉంది అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ BECL2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 105 చూస్తే 100,000 ఓంల నిరోధం కలిగి ఉన్న వలయంలో 240 వోల్ట్స్ బ్యాటరీని అనుసంధానించిన వలయంలో ప్రవహించే విద్యుత్ను కనుగొనము అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ 0.0024 ఆంపియర్స్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే క్వశ్చన్ నెంబర్ 106. లోహాల చర్యాశీలతకు సంబంధించి సరైన ఆరోహణ క్రమాన్ని ఎన్నుకోండి అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అల్యూమినియం లెస్ దెన్ మెగ్నీషియం లెస్ దెన్ కాల్షియం లెస్ దెన్ పొటాషియం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107. థర్మైట్ దీని మిశ్రమం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ Fe2O3 మరియు AL పొడి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 108 చూస్తే ప్లవన ప్రక్రియలో ఉపయోగించే నూనె ఏది అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ పైన్ నూనె. క్వశ్చన్ నెంబర్ 109. క్రింది వాణిలో ఏది సంతృప్త కార్బన సమ్మేళనము అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ C2H6. క్వశ్చన్ నెంబర్ 110. ఎంఐన్ యొక్క ప్రమేయ సమూహం సూత్రం ఏది అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ NH2. అండ్ క్వశ్చన్ నెంబర్ 111. క్రింది వాణిలో సరైనది కాని వాక్యం ఏది అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ ఒక కటకం ఒకే నాభి కలిగి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 112 చూస్తే కటకం ద్వారా ఏర్పడే ప్రతిబింబ ఆవర్తనము -3 అయిన వస్తు స్థానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ ఎఫ్ అండ్ సిల మధ్య. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 113. ఈ క్రింది వాణిలో ఏది కంటిలోకి ప్రవేశించే కాంతిని నియంత్రిస్తుంది అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ ఐరిష్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 114. మానవుని కంటి కటక గరిష్ట నాభ్యంతరం ఎంత అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ 2.5 సెంటీమీటర్స్. క్వశ్చన్ నెంబర్ 115. వెనిగర్ తయారీలో ఉపయోగించే ఆమ్లం ఏది అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ ఎసిటిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 116 చూస్తే జింకు ముక్కలు మరియు సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం చర్యలో ఏర్పడే క్రియాజన్యాలు ఏది అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ Na2ZnO2+H2. క్వశ్చన్ నెంబర్ 117. ఇచ్చిన సమీకరణంను తుల్యము చేసిన తర్వాత క్రియాజన్యాల మరియు క్రియాజనకాల గుణకాలు వరుసగా C3H8+O2CO2+H2O. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ 1, 5, 3, 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 118. సోడియం హైడ్రాక్సైడ్ను ఫినాప్తలిన్ ద్రావణం మార్చేది ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ గులాబీ. క్వశ్చన్ నెంబర్ 119. ఆర్బిటాల శక్తుల సరైన ఆరోహణ క్రమము ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ 3s < 3p < 4s < 3d < 4p. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 120. సోడియంలోని వెలెన్సీ ఎలక్ట్రాన్కు అయస్కాంత క్వాంటం సంఖ్య ఎంత అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ 0. క్వశ్చన్ నెంబర్ 121.
నవీనావర్తన పట్టికకు మూలం ఏది అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, వెలెన్సీ ఎలక్ట్రాన్లు. క్వశ్చన్ నెంబర్ 122, నాలుగవ పీరియడ్లో గల మూలకాల సంఖ్య ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, 18. 123, నవీనావర్తన పట్టికలో అసంపూర్తిగా ఉన్న పీరియడ్ ఏది అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, 7. సో 123కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, 7. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124, మూడు నిరోధాలు R1 ohms, 20 ohms, 30 ohms సమాంతరంగా కలపబడినాయి. ఫలిత నిరోధము 5.5 ohms అయిన R1 విలువ ఎంత అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, 10 ohms. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 125, R1 మరియు R2 శ్రేణిలో కలిపినప్పుడు ఫలిత నిరోధం 6 ohms మరియు సమాంతరంగా 5/6 ohms అయిన R1 మరియు R2 విలువలు వరుసగా. సో దీనికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, 5 ohms అండ్ 1 ohm. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 126, 12 ఆంపియర్ల విద్యుత్ ప్రవహిస్తున్న ఒక వలయంలో రెండు నిరోధాలు 2 ohms మరియు 4 ohms సమాంతరంగా కలపబడిన ఆ వలయంలో వోల్టేజ్ని లెక్కించండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, 16V. క్వశ్చన్ నెంబర్ 127, క్రింది వాణిలో ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణీయంపై ఆధారపడి పనిచేయున్నది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, ఇంజెక్షన్ స్టవ్. క్వశ్చన్ నెంబర్ 128, కార్నలైట్ దీని ధాతువు అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, మెగ్నీషియం. క్వశ్చన్ నెంబర్ 129, ఒక పుటాకార దర్పణం మిథ్య నిటారైన మరియు పెద్దదైన ప్రతిబింబాన్ని ఏర్పరిచిన వస్తువు యొక్క స్థానం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, ఎఫ్ అండ్ పీల మధ్య. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 130, ఆక్సీకరణ ప్రక్రియలో జరిగేది ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, ఆక్సిజన్కు కలపడం. క్వశ్చన్ నెంబర్ 131, క్రింది వానిలో తుల్య సమీకరణం ఏది? ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, 3Fe+4H2O టేకెన్ ట్వైస్ Fe3O4+2H4H2. 132, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ను దీని నుండి తయారు చేస్తారు? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, CaSO4. అండ్ క్వశ్చన్ నెంబర్ 133, సోడియం ఆవిరి దీపం యొక్క రంగు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, పసుపు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 134, ప్రధాన కక్ష మరియు పరిమాణం మరియు శక్తిని తెలిపేది? ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, ప్రధాన క్వాంటం సంఖ్య. క్వశ్చన్ నెంబర్ 135, ఒక కక్షలో ఉండగలిగే ఎలక్ట్రాన్ల సంఖ్యకు ఫార్ములా. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, 2N². 136, క్వాంటమ్ సంఖ్యలు N=3 మరియు L=1 సూచించేది? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, 3P. 137, 4F ఆర్బిటల్ యొక్క N+L విలువ. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, 7. క్వశ్చన్ నెంబర్ 138, క్రింది వాణిలో ఏవి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉన్నాయి? ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, అలోహా ఆక్సైడ్లు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 139, దూలగొండి యొక్క మొక్క యొక్క సన్నని ముళ్ళ వంటి భాగాలు పంపేది? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, మిథనోయిక్ ఆమ్లం. క్వశ్చన్ నెంబర్ 140, కుంభాకార కటకం ద్వారా మిథ్య నిటారైన మరియు వస్తువు కంటే పెద్దదైన ప్రతిబింబం ఏర్పడిన వస్తువు స్థానం. క్వశ్చన్ నెంబర్ 3, ఎఫ్ అండ్ పీల మధ్య. అండ్ క్వశ్చన్ నెంబర్ 141, 10 సెంటీమీటర్ల నాభ్యంతరం గల కేంద్రీకరణ కటకం ద్వారా తలకేంద్రులైన చిన్నదైన ప్రతిబింబాన్ని ఏర్పరచుటకు వస్తువును ఉంచవలసిన స్థానం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, 30 సెంటీమీటర్స్. క్వశ్చన్ నెంబర్ 142, గోళాకార దర్పణంలో అన్ని దూరాలను దీని నుండి కొలుస్తాము? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, ధ్రువం. అండ్ క్వశ్చన్ నెంబర్ 143, వాహనాల హెడ్లైట్లలో ఉపయోగించే దర్పణం. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, పుటాకార దర్పణం. క్వశ్చన్ నెంబర్ 144, కుంభాకార దర్పణం ఎల్లప్పుడూ ఏర్పరిచే ఆవర్తనం ఎం? ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, +1 కంటే తక్కువ. అండ్ క్వశ్చన్ నెంబర్ 145, క్రింది వాణిలో సరైనది కాని జత ఏది? ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, దంత వైద్యుడు, కుంభాకార దర్పణం. అండ్ క్వశ్చన్ నెంబర్ 146, ఒక పట్టకం యొక్క పట్టక కోణం A=60 degrees, అది కనీస విచలన కోణం 30 degrees ఇచ్చినట్లయితే ఆ పట్టక వక్రీభవన గుణకం. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, 1.414. 147, విబ్జియార్లో అత్యల్ప తరంగ దైర్ఘ్యం గల రంగు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, ఉదా. క్వశ్చన్ నెంబర్ 148, 2D కటకాన్ని వాడమని డాక్టర్ సూచించినట్లయితే దాని నాభ్యంతరం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, 50 సెంటీమీటర్స్. క్వశ్చన్ నెంబర్ 149, కాంతి వక్రీభవనంలో క్రింది వాణిలో ఏది మారదు అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, తరచుదనం. క్వశ్చన్ నెంబర్ 150, లాస్ట్ క్వశ్చన్, ప్రక్షేపణ కాంతి తీవ్రత ఈ ప్రక్షేపణ కోణం వద్ద అధికం అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి, 90 degrees. సో ఇది అండి, చెక్ చేసుకోండి మీ స్కోర్ ఎంత వస్తుందో. మీకు అవగాహన కోసం మీకు ఈ చేశాను, మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.